గంగిరెడ్డి కానీ ఫాలోయర్ కానీ కృష్ణారెడ్డి కానీ అరవింద్ రెడ్డి అవినాష్ రెడ్డి కానీ ఇంకా మిగిలిన ఈసీ గంగిరెడ్డి కానీ లేదు చాలామంది ఎవరు పోయారో అందరూ వెళ్ళారు. మీరందరూ వెళ్ళిన తర్వాత మీ బంధువు అంత ఇంపార్టెంట్ వ్యక్తి చనిపోతే, అంత దారుణంగా చనిపోయినప్పుడు ఇది హత్య అని ఎందుకు మీరు చెప్పలేకపోయారు? సహజ మరణానికి హార్ట్ అటాక్కి హత్యకు వ్యత్యాసం తెలియదా మీకు? కడవన లాస్ట్కి వచ్చే కొద్ది డ్రైవర్ చంపాడు, నేను ఆయన తొందరగా రమ్మన్నానని ఒక లెటర్ ఇచ్చారు. అది ఇప్పుడు ఎస్పీ గారు చెప్పారు. ఇదంతా మిస్టీరియస్గా లేదు మీకు? వెరగోయి అంటే ఇప్పుడు డ్రైవర్ మీద నెట్టడానికా లేకపోతే ఇంకొకటా, ఎవరి మీద నెట్టడానికి ఇది? అంటే ఒక ముఖ్యమైన వ్యక్తి, మీ ఫ్యామిలీ మెంబరు చంపబడ్డాడు. చంపబడ్డ సమయంలో ఎందుకు మీరు హైడ్ చేశారు? ఎందుకు హత్య అని పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేకపోయారు? పోలీసులను కూడా నమ్మించే ప్రయత్నం చేశారు, ఇది హత్య కాదు సహజ మరణం హార్ట్ అటాక్ చనిపోయాడని నమ్మించే ప్రయత్నం చేశారు. ఎప్పుడైతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సే కాదు పోస్ట్ మార్టం చేయాలని చెప్పిన తర్వాత నేరుగా హాస్పిటల్ తీసిపోయి పోస్ట్ మార్టం చేసిన పెద్ద మేజర్ ఇంజరీస్, నాట్ ఎ మైనర్ ఇంజరీస్. ఎప్పుడు వస్తుంది బయటికి ఇది? హాస్పిటల్లో పోయిన తర్వాత బయటకు వచ్చింది. కనీసం పంచనామా జరుగుతుందని మీకు తెలియదా మీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీ కుటుంబ పెద్దలందరికీ? వై యు అలౌడ్? ఓకే, బయట చేశారా ఎవరు చేశారా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. మీరు ఎట్లాలో చేస్తారు బాడీని తీసుకుపోవడానికి కానీ ఆ ఇంట్లో రక్తాన్ని కడగడానికి? ఎవరికి ఇంట్రెస్ట్ ఉంది ఆ ఇంట్లో వచ్చి రక్తం కడిగేదానికి? మీరు సమాధానం చెప్ప. బెడ్రూమ్ బాత్రూంలో నుంచి బెడ్రూమ్లోకి ఎవరు తీసుకొచ్చారు? బాత్రూంలోకి ఎవరు తీసుకుపోయారు? బాత్రూమ్ నుంచి బెడ్రూమ్లోకి ఎవరు తీసుకొచ్చారు? హాస్పిటల్కి ఎవరు తీసుకుపోయారు? బెడ్రూమ్ అంతా ఎవరు క్లీన్ చేశారు? యువర్ ఆన్సర్ ఆల్ దీస్ థింగ్స్. అప్పుడు లెటర్ లేదు, సాయంత్రానికి లెటర్ వచ్చింది. లెటర్ ఎవరు రాశారు? ఓకే, మార్నింగ్ లేని లెటర్ ఈవినింగ్ ఎట్ వచ్చింది? ఎందుకు అంత ప్యానిక్ రియాక్షన్స్ మీరు ఫీల్ అయ్యారు? నేను ఫీల్ కాలేదే ప్యానిక్ రియాక్షన్, నేను బాధపడ్డా మనిషి చనిపోయాడని, సంతాపం తెలియజేశా. తర్వాత మర్డర్, ఇది మర్డరు అన్నప్పుడు బాధ కలిగింది, ఇమీడియట్గా సిట్ చేశాం. నేను ఇప్పుడు ఒకటి అడుగుతాను, దేనికి చంపబడ్డారు? ఇప్పుడు రెండు విషయాలు ఇక్కడ. బయట వాళ్ళు చంపితే ఇంకొక విధంగా ఉంటుంది, ఇంట్లో వాళ్ళే చంపితే ఈ సాక్ష్యాలన్నీ మాయం చేయాలి. బయట వాళ్ళు చంపితే సాక్ష్యాలు ఎస్టాబ్లిష్ చేయాలి, దోషులను పట్టుకోవాలంటే సాక్ష్యాలు ఎస్టాబ్లిష్ చేయాలి. ఎందుకు సాక్ష్యాలని కనుమరుగు చేయాలని ప్రయత్నం చేశారు మీరు? బయట వాళ్ళైతే ఉండాలి సాక్ష్యాలు, అంటే బయట వాళ్ళు మర్డర్ చేస్తే వాళ్ళు కాపాడాలనుకుంటున్నారు మీరు? నేను పోలీసులందరికీ కోరుతున్నా, మీరు నిర్మోహమాటంగా ఎఫెక్టివ్గా ఇన్వెస్టిగేషన్ జరగాలి. అదే మరి ఎలక్షన్ కమిషన్ కూడా రిపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇలాంటి తప్పుడు పనులు చేయకుండా ఎవరు చేసినా దీన్ని పూర్తిగా శిక్షించే పరిస్థితి రావాలి. దీన్ని చాలా సీరియస్ తీసుకొని ఇన్వెస్టిగేషన్ పూర్తి చేయాల్సిందిగా పోలీసులు కోరుతున్నా. వాళ్ళ ఇంటికి ఎవరు పోతారు? మీ ఇంటికి ఎవరు వస్తారు? ఫస్ట్ మీ బంధువులే కదా. ఈరోజు మీ ఇంటికి ఎవరు వచ్చారు? ఎవరు బ్లడ్ అంతా కడిగారు? ఎవరు ఆత్మ హత్యని సహజ మరణంగా చిత్రీకరించారు? ఫస్ట్ మినిట్లో మీరు చెప్పవలసిన బాధ్యత మీ మీద ఉందా లేదా? ఇది హత్య అని ఎందుకు షీల్డ్ చేశారు? ఇప్పుడు సిబిఐ ఎన్క్వైరీ ఎందుకు అడుగుతున్నారు? ఢిల్లీలో వీళ్ళకి కావాల్సిన గవర్నమెంట్ ఉంది, సిబిఐ ఎన్క్వైరీ అయితే తప్పించుకోవచ్చు, ఇక్కడ ఎన్క్వైరీ తప్పించుకోలేదు. ఎందుకు మీరు గుమ్మడికాయ దొంగనంగానే భుజాలు అనుకున్నారు? వై? ఐఎమ్ ఆస్కింగ్ స్ట్రైట్ క్వశ్చన్. మీరు సమాధానం చెప్పాలి. ఇప్పుడు ఇన్ని మాట్లాడుతున్నారు, వాళ్ళ ఒకటే క్వశ్చన్, ఎవరు బాత్రూంలో నుంచి బెడ్రూమ్లో బాడీని తీసుకొచ్చారు? ఎవరు బెడ్రూమ్ క్లీన్ చేశారు? పంచనామా లేకుండా డెడ్ బాడీని ఎవరు తరలించారు? ఎందుకు తరలించారు? ఎందుకు ఇప్పుడు సిబిఐ ఎన్క్వైరీ అడుగుతున్నారు మీరు? అవన్నీ చేసి తప్పించుకోవడానికి కదా? దిస్ వేర్ ఐఎమ్ సేయింగ్, రాష్ట్ర ప్రజలందరూ ఆలోచించాలి. ఎవిడెన్స్ని క్రోనలాజికల్గా మార్నింగ్ 5:30 నుంచి ఇప్పటి వరకు జరిగిన పరిస్థితులన్నీ అందరూ అధ్యయనం చేయాలి. మనం ఎట్లా బిహేవ్ చేసాం, వీళ్ళు ఎట్లా బిహేవ్ చేశారు, పార్టీ ఎట్లా బిహేవ్ చేసింది, కడాని ఏం చేశారు, ఏం అడుగుతున్నారు అనేది ఇంపార్టెంట్. ట్రూత్ ఈజ్ ట్రూత్. ట్రూత్ని ఎవరు భరీ చేయలేరు. ఇప్పుడు మార్నింగ్ మధ్యాహ్నానికి ఆల్టర్ చేశారు. ఎప్పుడైతే పోస్ట్ మార్టం ఇది హత్య, బలమైన గాయాలు తగిలాయి, మెదడు కూడా బయట వచ్చింది, చాలా
డెడ్లీ వెపన్స్ వాడారు అని చెప్పారో అప్పుడు స్వరం మార్చారు. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు రకరకాల స్వరాలు వచ్చాయి. మార్నింగ్ అసలు 8:00 వరకు కంప్లైంట్ ఇవ్వాల, కంప్లైంట్ ఇచ్చింది 8, ఆయన చూసింది 5:36. ఊరు ఎక్కడ? పులివెందులు. ఇట్ నాట్ ఎ విలేజ్. పులివెందల్లో ఆయన ఇంకొక ఆయన ఫోన్ చేసింది, అవినాష్ రెడ్డి డెత్ జరిగిందని 6:36 అప్పుడంతా 6:40 ఫోన్ చేశారు. 7:30 దే రీచ్ ది స్పాట్. కంప్లైంట్ ఇచ్చింది 8:00 ఇచ్చారు. ఇవన్నీ మీకు క్రానలాజికల్గా చూస్తే ఒక తప్పు చేసిన వ్యక్తులు ఆ తప్పు నుంచి తప్పించుకోవడానికి ఎన్ని నేనేమంటానంటే వాళ్ళే ఇచ్చారు ఈ లెటరు, వాళ్ళ అమ్మాయి ఇచ్చింది అంతేనా, ఎస్పీ చెప్పింది, వాళ్ళ కుటుంబ సభ్యులు ఒక లెటర్ ఇచ్చారు. ఆ లెటర్లో ఎవరు రాశాడు? డ్రైవర్ని రమ్మన్నాడు, ఆయన కోపం వచ్చింది, నన్ను చంపబోతున్నాడు అని ఇచ్చాడు. ఆ మాట చెప్పారు, టీవీలో అవి కూడా వస్తున్నాయి, చంపబోతున్నాడు. దెన్ వాట్? దట్ ఇస్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్. ఇవన్నీ ఏం చెప్పాలో అంటున్నా నేను. ఎవరు రాయించారండి? మీరే కదా కుటుంబ సభ్యులు కదా ఇచ్చారు ఆ లెటరు. వాళ్ళు పోలీసులు ఇవ్వలా, మీ కుటుంబ సభ్యులు ఎస్పీకి ఇచ్చారని చెప్తున్నాడు. అంటే కుటుంబ సభ్యులు రాయించారా? మీ కుటుంబ సభ్యులకు డౌట్ ఉంటే వాళ్ళు అడగాలి నువ్వు. అంటే ఇవన్నీ హిస్టరీగా ఒక మిస్టరీగా తయారు కాలేదు మీకు. బ్లడ్ పడితే బ్లడ్ ఎక్కడిగేస్తారు ఎప్పుడన్నా? ఎవరు కామన్ సెన్స్ కదండి. ఈవెన్ పల్లెటూరులో కూడా పోలీసులు వస్తారని భయపడతారు, బరి దిగిస్తే తప్ప. ఎట్లా కడుగుతారు? ఎట్లా క్లీన్ చేస్తారు? ఇప్పుడు ఇవన్నీ మాట్లాడడం ఏంటి అంటే, మొత్తం ఫస్ట్ కప్పిపుచ్చుకోవాలని హార్ట్ అటాక్ కింద క్రియేట్ చేశారు. మనం అందరం కూడా నమ్మాము, మీరు నమ్మారు, నేను నమ్మాను, నేను సంతాపం పంపించాను, మీరందరూ నమ్మారు. వన్స్ పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఇన్వెస్టిగేషన్కి పోస్ట్ మార్టంకి కంపల్సరీ పంపించాలి. అది కూడా పోలీసులు సహకరించుకుని డెడ్ బాడీని తీసుకువెళ్ళిపోయారు. ఆడుండే సిఐ కూడా ఆ డెడ్ బాడీ అక్కడనే పెట్టి పంచనామా చేసిన తర్వాత తరలించి ఉండాలి. అక్కడి నుంచి నేరుగా సిఐది కూడా ఇన్వెస్టిగేషన్లో తేలాడు, ఆయన కూడా తప్పది. హౌ కెన్ యూ అలో? దట్ ఈజ్ ద డ్యూటీ. అదైంది, అక్కడి నుంచి నేరుగా తీసుకెళ్లారు. ఎప్పుడైతే అక్కడ పోస్ట్ మార్టంలో ఇది హత్యే, ఇది హార్ట్ అటాక్ కాదని స్పష్టంగా చెప్పిన స్వరం మార్చారు. సాయంత్రానికి ఇంకొక లెటర్ వచ్చింది, సాయంత్రం ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. నేను అడుగుతున్న స్ట్రైట్ క్వశ్చన్, పబ్లిక్ తరఫున అడుగుతున్నా, ఇంట్లో మర్డర్ జరిగింది, బయట జరగల, మీ ఇంట్లో జరిగింది. మీ ఇంట్లో ఫస్ట్ టైం వచ్చింది ఆయన పిఏ, వాళ్ళ ఇంట్లో సర్వెంట్ వాళ్ళే వచ్చారు. అక్కడి నుంచి డ్రామా అంతా, మీరు చేసిన తప్పుడు పని అంతా కరెక్ట్గా చెప్పాలి కదా ప్రజలకు. కానీ మీరు ఒక బాధ్యతలో ఉండే మనుషులు, మీరు ఉన్నప్పుడు మీకు బాధ్యత లేదా? ఇది 9 గంటలకు, ఇది దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ కుటుంబంలో విషాద చోటు చేసుకుంది. వైఎస్ఆర్ సోదరుడు మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి 65 సంవత్సరాలు కన్నుమూశారు. శుక్రవారం తెల్లవారుజామున గుండెపోటుతో పులివెందులలో సుధిశ్వాస విడిచారు. ఇది 9 గంటలకు సాక్షి. ఏంటి, వాట్ డూ యూ సే? 9:19 9:19 ఇది ఇచ్చారు. 8 గంటలకు సస్పీషియస్ డెత్ అని ఎఫ్ఐఆర్ ఇచ్చారు. తప్పులు చెప్పడానికి కూడా ఒక ఇది ఉండాలి కదా. కారణం తెలియదు అందరా? ఇది కూడా నేను ఇక్కడ ఏమంటారంటే, బెడ్రూమ్ దగ్గర బ్లడ్ దాదాపు 2 లీటర్లు పడి ఉంది. కంప్లైంట్ లెటర్, ఎఫ్ఐఆర్. ఇదంతా పబ్లిక్ కాపీ కదా. అదే, అతని ఇచ్చిన కంప్లైంటే. అది చెప్తూ తర్వాత బాత్రూంలో చూస్తే అక్కడ బ్లడ్లో కిందన పడి ఉన్నారు. తర్వాత చేయి పట్టుకుని చూస్తే నాడి పని చేయలేదు,
తల నుదుటిపైన తల వెనుక మరియు అరచేతిలో గాయాలున్నవి. నేను ప్రకాష్ మన సార్ లేడని చెప్పి బయటకు వచ్చి సార్ అల్లుడు రాజా గారికి మరియు సౌభాగ్యంకి ఫోన్ చేసి చెప్పాం. మరణానికి కారణాలు తెలియలేదు. అప్పటికే వచ్చేసింది కదా. వాట్ ఐఎమ్ ఆస్కింగ్ యూ, అప్పటికే ఆయన చెప్పాడు తల పైన తల వెనుక మరియు అరచేతిలో గాయాలున్నాయని చెప్పాడు. చెప్పిన తర్వాత ఇది ఎట్లిస్తారు? 9 మావకి మీకు అనుమానం రాలేదా? ఎవరు ఆన్సర్ చేయాలి దీనికి? జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వాళ్ళ కుటుంబ సభ్యులు అవునా కాదా? ఎవరి పోలీస్ కాదు ఇది. ఇది ప్రజల పోలీస్, ప్రభుత్వ పోలీస్. ప్రపంచంలో మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మీరు ఆస్తులు సంపాదించుకోవచ్చు, లేకపోతే మీరు సరైనటువంటి భూములు సంపాదించుకోవచ్చు, అన్ని సంపాదించుకో. లా అండ్ ఆర్డర్ ఓన్లీ వన్ ఏజెన్సీ విల్ ప్రొటెక్ట్, అది పోలీస్ వ్యవస్థ. పోలీస్ వ్యవస్థ రాజకీయాలకు అతీతంగా, అందరి పార్టీలకు అతీతంగా, దేశంలో ఒకే ఒక వ్యవస్థకి ప్యారలల్ వ్యవస్థ లేదు. యూ హ్యావ్ బిలీఫ్ ఆర్ నాట్ బిలీఫ్, యూ హ్యావ్ టు డిపెండ్ ఆన్ దెమ్. అది ఎవ్రీబడి హ్యాస్ టు అండర్స్టాండ్. దేశాన్ని కాపాడేది డిఫెన్స్, దేశ భద్రత కాపాడేది. ఇంటర్నల్గా మనందరికీ ప్రాణరక్షణ, ఆత్మరక్షణ కల్పించేది పోలీస్. ఈ పోలీసు వ్యవస్థ పైన నాకు నమ్మకం లేదంటే మీరు ప్రైవేట్ ఆర్మీ పెట్టుకుంటారా? ఇట్ ఈస్ నాట్ పర్మిసబుల్. చట్టపరంగా అందరినీ కాపాడేది పోలీస్. దట్ ఇస్ వాట్ ఐఎమ్ సేయింగ్. నీకు నమ్మకం లేదంటే ఎవరేం చేస్తారు దానికి? ఈ రాష్ట్రంలో పుట్టిన నువ్వు వ్యవస్థల్ని గౌరవించేది నేర్చుకోవాలి. నేను ఏ వ్యవస్థను గౌరవించను? నన్నే అందరూ గౌరవించాలి. నేను చట్టాన్ని ఏమైనా చేస్తాను కాబట్టి నా ఇష్ట ప్రకారం చేస్తాను, కుదరదు. అది ఎవరికి? ఎవరూ చేయలేం. అలాంటి ఇతను అది చేశాడు. దట్ ఇస్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్. తప్పంటున్నాను. ఎప్పుడు కూడా ఫండమెంటల్ ప్రిన్సిపల్ దౌర్జన్యం చేసి డెడ్ బాడీని తీసుకుపోతా ఉన్నా కాదు, నేరం జరిగింది, మీరు ఇక్కడే డెడ్ బాడీ ఉండాలి, మేము పంచనామా చేయాలి, మాకు ప్రొసీజర్ ఉంటుంది, డోంట్ డూ ఇట్ అని ఇన్సిస్ట్ చేయాలి. అక్కడుండే సీఏ ఆ డ్యూటీ చేయడంలో ఫెయిల్ అయ్యాడు బికాస్ వీళ్ళ దౌర్జన్యం, ఎందుకంటే వీళ్ళ ఒత్తిడి. ఎందుకు వినాలి మీరు? నేను అడుగుతున్నా. నేరస్తులు నేరస్తులే, ఎంత గొప్పడన్నా కానీ హత్య జరిగింది. మీ కుటుంబ సభ్యులు కూడా మీరు చంపుకునే అవకాశం మీకు లేదు, అధికారం లేదు. ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దాట్. హూ ఆర్ యూ? మీ కుటుంబంలో హత్య జరిగింది. హత్య జరిగిన తర్వాత చట్టం దాని పని చేసుకోబోతుంది. చట్టాన్ని అతిక్రమించి సాక్ష్యాల్ని ఇచ్చేయడం, డెడ్ బాడీని హాస్పిటల్కి బలవంతంగా తీసుకోవడం, ఇన్క్వెస్ట్ చేయకుండా, పంచనామా చేయకుండా మీకు అధికారం లేదు. అక్కడే ఆయన ఫెయిల్ అయ్యాడు. పోలీస్ డ్యూటీ ఆయన చేయి ఉండాలి. ఐఎమ్ వెరీ క్లియర్ అన్ దాట్. నేను ఎప్పుడు కూడా పోలీసులు చెప్పేది చెప్తా ఉంటాను, ఫారెన్సిక్ ఎవిడెన్స్ ఫస్ట్ కాపాడుకుంటే కేసు ఎస్టాబ్లిష్ చేస్తారు, అవి డిస్ట్రాయ్ చేస్తే కేసు నిలబడదు. చేశారు, ఇంకా మిగిలినట్టు ఉన్నాయి కదా. బ్లడ్ అంతా ఎండి పని పడింది కదా. కొంతవరకే డిస్ట్రాయ్ చేయగలుగుతారు, పార్షియల్గా. మొత్తం డిస్ట్రాయ్ చేయాలి. సార్, కొందరు నిందితులు దొరికారని చెప్తున్నారు. పట్టుకొని చేయాలి కదా, ఎస్టాబ్లిష్ చేయాలి కదా. కేసు ఎట్లా జరిగిందో క్రోనలాజికల్గా ఇన్వెస్టిగేషన్ ఇంట్రాగేషన్లో అన్ని ఎస్టాబ్లిష్ చేయాలి. అంటే ఫ్యామిలీ మెంబర్స్ చేశారని ఎలా చెప్పగలము? నేను ఫ్యామిలీ మెంబర్స్ అని నేను చెప్పలేదు. నేను నిర్ధారణ కాదు ఎవరు చేశారో ఎస్టాబ్లిష్ చేయాలి అంటున్నా. మీరు ఎక్కడైతే సర్కమ్స్టెన్షియల్గా మీరు చేసిన తప్పు ఏంటంటే ఎవిడెన్స్ డిస్ట్రాయ్ చేశారు కాబట్టి మీ మీద అనుమానాలు ఎక్కువైపోయినాయి. నువ్వు కానీ ఆ ఎవిడెన్స్ డిస్ట్రాయ్ చేయకుండా మీరు గమ్మనుండి సహకరించుంటే పోలీసులకి దోషులు పట్టుకుంటారు. ఇప్పుడు అట్ట చేయకుండా మీరు ఎవిడెన్స్ని డిస్ట్రాయ్ చేసేస్తున్నారు అంటే మీరు గిల్టీ. ప్రైమా ఫేసి మీరు అర్థం చేసుకోవాలి. గిల్టీ అయితే తప్ప ఆ ఎవిడెన్స్ డిస్ట్రాయ్ చేయకూడదు. దట్ ఈస్ వాట్ ది హడ్ డన్. అంటే వాళ్ళు ఇంకా ఈ వాట్ ఐఎమ్ సేయింగ్, మామూలు మర్డర్ ఒకటిగా ఉంటుంది, విఐపి మర్డర్ ఒకటిగా ఉంటుంది. విఐపి మర్డర్ వీళ్ళు కూడా చాలా జాగ్రత్తగా చేస్తూ ఉంటారు. ఇప్పుడు చూడండి, మార్నింగ్ నుంచి మర్డర్ని ఎన్ని ట్విస్ట్ ఇచ్చారు,
పోలీసులు కూడా ఎంత కన్ఫ్యూజ్ చేశారు. ఫస్ట్ వీళ్ళు నమ్మబలికిచ్చారు, ఏమని ఇది మర్డరే కాదు, మీరేం బాధపడద్దండి, మీకేం సంబంధం లేదు, ఇది మామూలు హత్య, ఇది చనిపోయాడు, హార్ట్ అటాక్, డోంట్ బాదర్, ఒక 5 మంది పోలీసులు పంపేయండి, మేమేదో ఫ్యూనరల్ చేసుకుంటామని చెప్పారు. ఎప్పుడైతే లెటర్ రాశాడో పోలీసులు వచ్చి చేసిన తర్వాత వీళ్ళే హాస్పిటల్లో తీసిపోయి తూతూ మంత్రంగా చేయాలనుకున్నారో ఏమి తెలియదు మనకు. పోస్ట్ మార్టం కూడా వీళ్ళే తీసుకెళ్ళిపోయారు. తీసుకెళ్ళిన తర్వాత అక్కడ పోస్ట్ మార్టం చేస్తే మొత్తం వస్తువులు వచ్చాయి. ఒకవేళ వీళ్ళు మేనేజ్ చేద్దాం అనుకున్నారని కానీ తెలియదు మనకు, వాళ్ళ ఉద్దేశాలు ఏంటో అన్నింటిలో మనకు స్పష్టంగా రాదు. ఇప్పుడు ఇంట్లో గన్మ్యాన్ ఏముంది కదా, ఇంట్లో ఎవరు ఉంటారు కదా, దీనికి దానికి ఎందుకు చెప్తున్నా, దీనికి దానికి సంబంధం ఏముంది, మీరు యూ టెల్ మీ. ఇది ఇంట్లో జరిగిన విషయం, కడాలి వాళ్ళ డ్రైవరు, వాళ్ళ డ్రైవర్ గన్మ్యాన్ ఏం చేస్తాడు, కరెక్ట్ కాదు. అంటే ఏదో ఒక విధంగా తప్పుడు సమాచారం ఇచ్చి ఒక రాంగ్ మెసేజ్ ఇచ్చి తప్పించుకోవాలని ప్రయత్నాలు తప్ప ఇంకోటి కాదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డు నాట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ నౌ అండ్ హిట్ ద బెల్ ఐకాన్. లైక్, కామెంట్ అండ్ షేర్.